ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేరియాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేరియాల మద్దూరు కొమరవెల్లి ధూల్మిట్ట మండలాల వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీరు మీకు అందరికి తెలుసు, ఊర్లే ప్రతి కుటుంబం గురించి చెప్పగలుగుతారు. మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు అన్యాయాన్ని మోసాన్ని దగను అందరికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వాస్తవాలు తెలిసినప్పుడే, గ్రామ ప్రజలు వాస్తవాలు తెలిసినప్పుడే మనకు నిజమైన ప్రభుత్వం, కరెక్ట్ ప్రభుత్వం వస్తుంది, కరెక్ట్ ప్రజా నాయకుడు వస్తాడు. ఓటేసే ముందు కూడా ప్రజలు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళు కనుక్కొని వ్యక్తులను చూసి, పార్టీని చూసి, మేలు చేసిన పార్టీని చూసి మనం ఓట్లు వేసుకోవాలి. ఆ విధంగా మీరు చైతన్యవంతం చేయాలి. గ్రామాలలో మీరు చాలా తెలివితో పనిచేస్తారు, తెలివి గల వాళ్ళు. అందరి తెలివి మీకు వస్తుంది. ప్రతి ఇంటికి పోతారు, ప్రతి నాయకుని దగ్గరికి పోతారు. ప్రతి గతంలో పట్టవారి కంటే మస్కూరాలు ఎక్కువ హుషారుంటుంది. ఆ విధంగా వీఆర్ఏలు తప్పకుండా మీ కీలక పదవిలో ఉన్నారు. మీ సేవలు చాలా గొప్పవి. అదేవిధంగా మీరు కంటిన్యూ చేయండి మీ సేవలు. మీ సేవలకు ఈరోజు కాకుంటే రానున్న రోజులు కూడా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తించి మీకు తగిన న్యాయం మేము చేస్తాం. మీరు ఎప్పుడైనా కానీ ఏ అవకాశం, ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని ఇక్కడ కలవచ్చని చెప్పి మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ మా పూర్తి మద్దతు తెలియజేస్తాను.